సినిమాలో ఉంటది ఒక్కసారి ఓడి చూడు నీకు ప్రపంచం కనబడుతుంది అని। ఇప్పుడు ఉక్రెయిన్ కి అదే కనబడుతుంది। 4 కోట్ల జనాభా అంటే ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ అంత దాని సంఖ్య పబ్లిక్ ప్రజా సంఖ్య। బట్ 120,000 మంది సైన్యం అయితే ఉన్నారు, 2 లక్షల మంది రిజర్వ్ సైన్యం ఉన్నారు అంటే ఏ టైంలోనైనా యుద్ధం చేయడానికి। బట్ ఆయుధాలు చాలా లిమిటెడ్, తన దగ్గర సహజ వనరులు రష్యాకి సరిపడినన్ని సహజ వనరులు అది ఎలా వినియోగించుకోవాలో చేత కాలేదు అనే కంటే కూడా దాన్ని ఏనాడు అలా వినియోగించనియకుండా అడ్డుకట్ట వేస్తూ వచ్చిన యూరోపియన్ దేశాలు అమెరికా కానీ రష్యా కానీ ఎవరికి వాళ్ళే। కొన్ని ఏరియాల్లో రష్యా అనుకూలురైనటువంటి తిరుగుబాటుదారులని అక్కడ సహజ వనరులు వినియోగించనేలేదు, కొన్ని ఏరియా మిగతా వాటిట్లలో వినియోగించుకోనియకుండా వద్దు వాటి జోలికి ఇప్పుడు వెళ్ళబాక నిదానంగా చేయొద్దు కానీ అమెరికా యూరోపియన్ దేశాలు మేము వచ్చిన తర్వాత లేకపోతే ఈలోపు రష్యా జరగొడుతుంది నువ్వు చేయబాక అంటూ ఆపుకొచ్చారు। అంటే ఫైనాన్షియల్ వెల్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా దాన్ని ఎప్పటికప్పుడు తొక్కారు। మన దేశంలో కనుక సుదీర్ఘకాలం పాటు ఆయుధాలు తయారు చేయగలిగినటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆయుధ ఫ్యాక్టరీలో మనోళ్లే పనిచేస్తున్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో మనోళ్లే పనిచేస్తున్నారు, శాటిలైట్ స్పేస్ స్టేషన్స్లో మనోళ్లే పనిచేస్తున్నారు। కానీ మన దేశంలో పెట్టనీయలేదు ఎదగనీయలేదు। మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సంకీర్ణ ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని ఎక్కడికక్కడ మీకెందుకు మేమున్నాం కదా అంటూ ఎప్పటికప్పుడు రష్యా అమెరికా ఆపుతూ వచ్చాడు। మనం వాళ్ళ మీదనే డిపెండ్ అయితే కూర్చున్నాం, తీరా చూస్తే ఆయుధాల పరిస్థితి వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం మనం మాత్రం లక్షల కోట్లు పోయడం అంటే అలాగా ఆడుకుంటారనమాట వీళ్ళు। లేదంటే అలిగి ఆంక్షలు పెడతా ఉంటారు, అలిగుతున్నారనేసి ఎందుకులే అని వాళ్ళని సవరదీయడం కోసం మన దేశం లక్షల కోట్ల రూపాయలు పోసుకొచ్చింది। ఇదే ఎప్పుడైనా జరిగేటువంటి ఆ ట్రాప్లో పడ్డటువంటి ఉక్రెయిన్ తాజాగా పడుతున్నటువంటి కష్టమే ఏంటంటే గతి లేదు, ఇప్పుడు దారుణ దెబ్బతిన్నది, ఏ క్షణమైనా లొంగిబాటు వ్యవహారం। ఇలాంటి సిచ్యుయేషన్లో ప్రజలు భారీ ఎత్తున తరలిపోతున్నారు, లక్షలాది మంది, కనీసం ఇప్పటికీ 40 లక్షల మంది ప్రజలు దేశ సరిహద్దులకు చేరుకున్నారు। బట్ ఎటు వెళ్ళాలో తెలియదు, రష్యా వైపు వెళ్దామంటే అదొక రకమైన విచిత్రం, ఇటు బెలారస్ వైపు వెళ్దామంటే అది రష్యా ఆధీనంలో ఉన్నటువంటి, మరోవైపున మిగతా దేశాలు ఇప్పుడు రాణిస్తారో లేదో తెలియదు। ఒక తీవ్రమైనటువంటి క్రైసిస్ అంటే మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశ అంతర్గత ప్రమాదం, అంతర్గత శక్తులు, మన దేశంలో మనకు కూడా అంతర్గత శక్తులు ఉన్నారు, మన దేశ ద్రోహులు ఉన్నారు, అలాంటి వెధవలు అవతలోళ్ళకి సహకరించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రమాదం ఇది, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అది పరిస్థితి। లక్షల మంది రోడ్డు మీద కనబడుతున్నారు।